హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను మామిడికాయ తురుము పచ్చడి సో దానికోసం నేను మామిడికాయలని ఇలా చెక్కు తీసేసి తురుము పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ తురుములోకి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా కలపాల్సి ఉంటుంది సో దానికోసం మనం ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అంటే టేబుల్ స్పూన్ నేను నాకు ఒక టేబుల్ స్పూన్ అంటే ఈ గిన్నె సైజ్ అనమాట నాకు ఆ మెజర్ గుర్తు కాబట్టి నేను దీంతో కొలిచి వేసుకున్నాను మీరు మామూలుగా టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో కూడా మీరు వేసుకోవచ్చు ఒకవేళ చిన్న స్పూన్ ఉంది అంటే కనుక దాంతో రెండు రెండు స్పూన్లు అయితే మనకు ఒక టేబుల్ స్పూన్ మెజర్ లాగా సరిపోతుంది అనమాట సో వాటిని కొంచెం పచ్చి వాసన పోయేలాగా కొంచెం చిట్పటాన్ని వేపుకోవాలి అంటే కొంచెం రెడ్ షేడ్ లాగా వస్తే కమ్మని వాసన వస్తూ ఉంటుంది మనకు అది వేగిపోయినట్టుగా తెలిసిపోతుంది అనమాట దాన్ని మనం పౌడర్ పట్టేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఒక గిన్నె నిండా ఇక్కడ మామిడి తురుము తీసుకున్నాను అనమాట ఇది ఎలా మెజర్ చేశానంటే కనుక ఒక టీ గ్లాస్ సైజు ఏదైతే ఉందో అంటే అక్కడ టీ గ్లాస్ చూపెడితే బాగుండదు కాబట్టి ఈ టీ గ్లాస్తో కరెక్ట్గా దానికి ఒక కప్పు మెజర్ అనమాట సో దాంతో నేను తీసుకున్నాను అంటే ఇప్పుడు మనం టీ గ్లాసు కొబ్బరి తురుము తీసుకున్నట్టు అనమాట ఆ బౌల్ నిండా బాగుంటుందనేసి నేను అది చూపించాను ఇప్పుడు దాని ప్రకారంగా మనం మిగిలిన కొలత అన్నిటిని కూడా తీసుకుంటున్నాము ఒక కప్పు తురుము ఉంటే కనుక మనకి దాంట్లో పావు వంతు ఉప్పు పావు వంతు కారము పావు వంతు మన ఈ పౌడర్ అనేవి అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట అందుకే మనం అక్కడ ఓన్లీ వన్ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేపాము అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ మామూలుగా అయితే కనుక ఉప్పు కారం కూడా అలాగే సరిపోతాయి మెజర్గా కాబట్టి నేను మీకు దీంట్లో వేసి చూపించాను అనమాట పావు పావు వంతుగా ఇప్పుడు మనం ఈ తురుము పచ్చడిలో ఇప్పుడు మనం తాలింపుని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆల్మోస్ట్ మనం ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని అన్నింటిని కూడా మనం అందులో వేసాం కాబట్టి మనం మొత్తం కొంత కూడా కలిసిపోయేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిలో కొంచెం టేస్ట్ కోసం ఏం చేస్తున్నామంటే మామూలుగా మనం ఆవకాయ టైప్లో పచ్చి నూనె అంటే కాయకుండా మామూలుగా మనం మంచి నూనె ఉంటుంది కదా ఆయిల్ కర్రీ ఆయిల్ సో దాన్ని నేను ఇక్కడ పల్లీ ఆయిల్ని ఇక్కడ త్రీ స్పూన్స్ అంటే టేబుల్ స్పూన్స్ లాగా పెద్ద గరిటె టైప్లో ఉంటాయి కదా మామూలుగా ఆ గరిట్టుతో నేను మూడు స్పూన్స్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆవకాయ టైప్లో టేస్ట్ వస్తుంది అనేసి నేను ఇక్కడ యాడ్ చేశాను సో ఇలా మిక్స్ చేస్తే కనుక ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఉండే పచ్చడి చాలేదంటే మాత్రం కొంచెం ఉప్పు మాత్రం చూసి కలుపుకోండి హోప్ నేను ఈ వీడియో నేను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ಮರ ವೀಡಿಯೋ ಮೀರಿ ಮನಂ ಕಲುದ್ದು ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್